Hi viewers, this is Ananta Ramakrishna. We are discussing heat. So part of the heat, before I go into the topic, let me ask you a question. Nenu ee vibhagaanni start cheyadaniki mundu mimmunu oka prashnato na paathaanni start chestanu. Ikkada meeru chustunnadi idi Dal Lake, Dal Sarasu. Ekkada undi idi? Dal Sarasu Srinagar lo. మరి డాల్ సరస్సు పైన వీళ్ళు క్రికెట్ ఆడుతున్నారు ఏంటి అని మీకు ఒక సందేహం రావాలి. నేను చెప్తే తప్ప మీకు ఇది సరస్సు అంటే వాటర్ ఉంది అన్న విషయం తెలియట్లేదు. దీని కింద వాటర్ ఉందన్నమాట. ఇది డాల్ సరస్సు. డాల్ సరస్సులో వీళ్ళు క్రికెట్ ఎలా ఆడుతున్నారు, క్రికెట్ ఆడడానికి అవకాశం ఏంటి, ఇది మనం ఈ టాపిక్లో చర్చిస్తాం. ఏ విధంగా మీరు క్రికెట్ ఆడగలరు డాల్ సరస్సుపై అన్నది మనం నెక్స్ట్ చదువుతాం. సో దానికంటే ముందు మన టాపిక్లోకి వెళ్దాం. సో మనం ఇప్పుడు చదువుతుంది ద్రవాల ఉష్ణ వ్యాకోచం. ఘన పదార్థాన్ని, ద్రవ పదార్థాన్ని లేదా వాయు పదార్థాన్ని మీరు దేన్ని వేడి చేసినప్పటికీ దాని యొక్క ఘనపరిమాణం పెరుగుతుంది. సో మనం ఘన పదార్థాల వ్యాకోచం చూసాం. ఉష్ణ వ్యాకోచం అంటాం థర్మల్ ఎక్స్పాన్షన్. యూఆర్ ఎక్స్పాన్షన్ ఆఫ్ లిక్విడ్స్ అంటే ఎందుకు ద్రవాలు వ్యాకోచిస్తాయి. ద్రవ అణువుల మధ్య దూరం పెరుగుతుంది కాబట్టి పరిమాణం పెరుగుతుంది. ఒక గదిలో కొంతమంది పిల్లలు ఉన్నారనుకోండి, నేను వాళ్ళతో ఒక యోగా క్లాస్ చేయించాలి. యోగా క్లాస్ చేయించాలంటే గదిలో సాధ్యం కాదు. నేను వాళ్ళందరినీ తీసుకొని వెళ్ళి ఒక గ్రౌండ్లోకి తీసుకొని వెళ్ళాలి. గ్రౌండ్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళందరినీ ఇలా చేతులు చాచమని, ఇటువైపు ఇటువైపు చాచమని చెప్పాలి. ఎందుకు చెప్పాలి? వాళ్ళతో యోగా క్లాసులు చేసేటప్పుడు, ఎక్సర్సైజ్ చేసేటప్పుడు పక్క వాళ్ళు తాకకుండా ఉండాలి. సో గదిలో పట్టిన పిల్లల సంఖ్య ఇప్పుడు గ్రౌండ్లో పట్టిన పిల్లల సంఖ్యకు సమానం. అంటే అణువుకి అణువుకి మధ్య దూరం పెరిగింది. పెరగడం వల్ల వ్యాకోచం చెందుతుంది. సో ద్రవాన్ని లిక్విడ్, మనం ద్రవాన్ని నేరుగా వేడి చేయలేము. అంటే పొయ్యిలో మీరు నీళ్లు పోస్తే ఏమవుతుంది, పొయ్యి చల్లారుతుంది, నీళ్లు వేడెక్కువ. సో ద్రవాన్ని వేడి చేయాలంటే ద్రవాన్ని తప్పకుండా ఒక పాత్రలో తీసుకోవాలి. సో పాత్ర అన్నది ఘన పదార్థం. పాత్రలు ఘన పదార్థాలే. మన ఇంట్లో ఎన్నో స్టీల్ పాత్రలు, ఇంకేదో లోహ పాత్రలు ఉంటాయి, దానిలో మనం ద్రవాన్ని వేడి చేస్తాం. సో నేను ఎప్పుడైతే దీన్ని వేడి చేస్తుంటానో, వేడి చేస్తుంటే ఈ వేడి వల్ల రెండు పదార్థాలు వేడెక్కుతున్నాయి, ఒకటి ఘన పదార్థం ఇంకోటి ద్రవ పదార్థం. సో ద్రవ వ్యాకోచంలో మీరు ఘనం యొక్క వ్యాకోచాన్ని కూడా పరిగణలోకి తీసుకుంటారు కాబట్టి దీనికి రెండు రకాల వ్యాకోచాలను మనం చూడాలి. ఒకటి ఘన పదార్థ వ్యాకోచాన్ని పరిగణలోకి తీసుకునేది, ఇంకొకటి తీసుకోనిది. ఇస్ దిస్ క్లియర్? రైట్. ఇది ఒక గాజు బీకర్. సో ఈ గాజు బీకర్ ఇలా ఉంది, పొడవైన గొట్టంతో ఉన్న ఒక గాజు బీకర్. ఈ గాజు బీకర్లో నీళ్ళు, మనం వాటరే తీసుకుందాం. వాటర్ ఇది అనే యూనిక్ సొల్యూషన్. రైట్. సో వాటర్ ఇక్కడి వరకు ఉంది. నేను దీన్ని ఈ గాజు పాత్రను వేడి చేశాను. మొదట వేడెక్కేది గాజు పాత్ర, తర్వాత నీరు వేడెక్కుతుంది. సో నీటి కంటే ముందు వేడెక్కేది ఏది అంటే గాజు పాత్ర. సో గాజు పాత్ర వేడెక్కడం వల్ల దీని యొక్క పరిమాణం మన కంటికి కనపడనంత కొంత పెరుగుతుంది. పరిమాణం పెరిగింది. పరిమాణం పెరిగేసరికి ఇందులో ద్రవమట్టము, నీటి మట్టము యొక్క ఎత్తు పడిపోతుంది. ద్రవమట్టం పడిపోతుంది, బీకి వస్తుంది, ఏ నుంచి బీకి. ఎప్పుడైతే గాజు పూర్తిగా వేడెక్కుతుందో తర్వాత ఉష్ణం దీనిలోకి వెళ్తుంది, అప్పుడు నీరు వేడెక్కడం ప్రారంభమవుతుంది. సో అప్పుడు నీరు ప్రారంభమవుతుంది వ్యాకోచించడం, అంటే బి నుంచి సీకి పెరుగుతుంది. ఇస్ దిస్ క్లియర్? సో బి నుంచి సీకి పెరగడాన్ని నిజ వ్యాకోచము అంటారు. నిజంగా జరిగే వ్యాకోచం ఇది. కానీ మన కంటికి కనిపించేది ఏ నుంచి సీకి పెరిగేది మాత్రమే. కాబట్టి ఏసీని దృశ్య వ్యాకోచము అంటారు. సో ఇప్పుడు ద్రవానికి రెండు వ్యాకోచ గుణకాలు ఉంటాయి, దృశ్య వ్యాకోచ గుణకము, నిజ వ్యాకోచ గుణకం. ఈ రెండు వ్యాకోచ గుణకాలు దేనికి సంబంధించినవి అంటే ఘనపరిమాణ వ్యాకోచ గుణకాలే. ఇప్పుడు మీకు ఈ ప్రశ్న రావచ్చు, ఎందుకు ఘనపరిమాణ వ్యాకోచ గుణకాలు ఉన్నవి, ఎందుకు దైర్ఘ్య వ్యాకోచ గుణకం లేదు, ఎందుకు విస్తీర్ణ వ్యాకోచ గుణకం లేదు, వై దెర్ ఇస్ నో లీనియర్ ఎక్స్పాన్షన్ ఆర్ సూపర్ఫిషియల్ ఎక్స్పాన్షన్ ఇన్ ద కేస్ ఆఫ్ ఎ లిక్విడ్? ద్రవానికి పొడవును నిర్వచించలేము, వైశాల్యాన్ని నిర్వచించలేము. ద్రవానికి కేవలం నిర్వచించగలిగేది ఘనపరిమాణం మాత్రమే. కాబట్టి ద్రవానికి సాధ్యమయ్యే వ్యాకోచము ఘనపరిమాణ వ్యాకోచమే. ఇస్ దిస్ క్లియర్?
రైట్. ఈ గణపరిమాణ వ్యాకోచ గుణకాలు కూడా రెండు ఉంటాయి, నిజ వ్యాకోచ గుణకము, దృశ్య వ్యాకోచ గుణకం. నిజ వ్యాకోచ గుణకాన్ని నేను నిజ వ్యాకోచ గుణకాన్ని గామా ఆర్తో సూచిస్తాను. నిజ వ్యాకోచ గుణకాన్ని గామాను ఎలా నిర్వచించాలి? గణపరిమాణంలో వచ్చే నిజ మార్పు డివైడెడ్ బై తొలి గణపరిమాణం ఇంటూ ఉష్ణోగ్రతలో వ్యత్యాసం, ఇది నిజ వ్యాకోచ గుణకానికి నిర్వచనం. ఏ వ్యాకోచ గుణకానికైనా ప్రమాణం పర్ డిగ్రీ సెల్సియస్ే ఉంటుంది. అంటే డిగ్రీ సెల్సియస్ 1/డిగ్రీ సెల్సియస్ లేదా డిగ్రీ ఫారెన్ హైట్ 6 డిగ్రీ కెల్విన్ రైట్. దృశ్య వ్యాకోచ గుణకం, దృశ్య వ్యాకోచ గుణకాన్ని ఎలా నిర్వచించాలి? గామా ఏ, ఇన్ ఇంగ్లీష్ ఇట్ ఈస్ కాల్డ్ అపారెంట్ ఎక్స్పాన్షన్. ఏ స్టాండ్స్ ఫర్ అపారెంట్, ఆర్ స్టాండ్స్ ఫర్ రియల్ రైట్. గామా ఏ ఈజ్ ఈక్వల్ టు డెల్టా వి దృశ్య డివైడెడ్ బై, అంటే ఘనపరిమాణంలో వచ్చిన దృశ్య పెరుగుదల డివైడెడ్ బై తొలి ఘనపరిమాణం ఇంటూ ఉష్ణోగ్రతలో వ్యత్యాసం రైట్. మరి ఈ రెండింటి మధ్య సంబంధం ఏంటి? ఇక్కడ మనం చెప్పాం గాజు ఘనపరిమాణ గుణకాన్ని కూడా మనం తీసుకోవాలి. సో గాజు ఘనపరిమాణ గుణకాన్ని మనం గామా జి అని రాస్తాం. సో ఈ మూడింటి మధ్య సంబంధం ఏమి అంటే గామా ఆర్ ఈజ్ ఈక్వల్ టు గామా ఏ ప్లస్ గామా జి. మనకు తెలుసు ఘన పదార్థాల వ్యాకోచ గుణకానికి సంబంధం గామా ఈజ్ ఈక్వల్ టు 3α. ఆల్ఫా అంటే దైర్ఘ్య వ్యాకోచ గుణకం. సో ఇప్పుడు ఈ సంబంధాన్ని మనం ఇలా కూడా రాయొచ్చు, గామా ఆర్ ఈజ్ ఈక్వల్ టు గామా ఏ ప్లస్ 3α. సో ఏ విలువ ఎక్కువ ఉంటుంది, గామా ఆరా గామా ఏనా? ఇట్ ఈస్ క్లియర్ దట్ గామా ఆర్ ఈజ్ గ్రేటర్ దాన్ గామా ఏ. నిజ వ్యాకోచ గుణకం దృశ్య వ్యాకోచ గుణకం కంటే ఎక్కువ. నిజ వ్యాకోచ గుణకం రావాలంటే దృశ్య వ్యాకోచ గుణకానికి మరొక విలువను కలుపుతుంది. కానీ నిజ జీవితంలో నిజ వ్యాకోచము దృశ్య వ్యాకోచాలని మనం అంతగా పట్టించుకోము. ఇస్ దిస్ క్లియర్? ఇది ఘన పదార్థాల వ్యాకోచం గురించి. ద్రవ పదార్థాల వ్యాకోచం గురించి రైట్. సో నీటికి ఒక ప్రత్యేకమైన ప్రకృతికి విరుద్ధమైన ఒక ధర్మం ఉంది, దాన్ని నీటి అసంగత వ్యాకోచం అంటారు. సో ద్రవాల వ్యాకోచాల్లో అత్యంత ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఏది అంటే నీటి అసంగత వ్యాకోచం. దీని మీద మీరు సివిల్స్లో కూడా ప్రశ్నలు చూడవచ్చు, నీటి అసంగత వ్యాకోచం వల్ల ఏం జరుగుతుంది రైట్. అది చూద్దాం. నీటి అసంగత వ్యాకోచం, అనామలస్ ఎక్స్పాన్షన్ ఆఫ్ వాటర్. నీరు ఒక విచిత్ర ధర్మాన్ని ప్రదర్శిస్తుంది అన్ని పదార్థాలకు విభిన్నంగా. సో విచిత్రం, అనామలస్. వాట్ ఈస్ దట్ అనామలీ? ఏంటి ఆ లోపం చూద్దాం. మనం ఏదన్నా ఒక పదార్థాన్ని వేడి చేస్తే, మనం ఇంతవరకు చదివాం, అది వ్యాకోచిస్తుంది. ఒక పదార్థాన్ని వేడి చేస్తే వ్యాకోచిస్తుంది, ఇది మనకు తెలుసు. అదేవిధంగా ఒక పదార్థాన్ని చల్లార్చితే, అంటే దాని యొక్క టెంపరేచర్ తగ్గిస్తే సంకోచిస్తుంది. ఇది సహజ సిద్ధమైన ధర్మం. 99.99% పదార్థాలన్నీ ఈ ధర్మాన్ని పాటిస్తాయి. ఇది సహజ సిద్ధమైన ధర్మం. కానీ నీరు దీనికి అపోజిట్గా ప్రవర్తిస్తుంది. అంటే వేడి చేస్తే సంకోచిస్తుంది, చల్లార్చితే వ్యాకోచిస్తుంది. అంటే ఇది ఇక్కడికి వచ్చింది, ఇది ఇక్కడికి వచ్చింది, ఇదేంటి సార్ అని మీకు సందేహం రావచ్చు. ఈ ధర్మం కూడా అన్ని సందర్భాల్లో ఉండదు. ఈ ధర్మం కేవలం 0° సెల్సియస్ టు 4° సెల్సియస్ మధ్యనే ఉంటుంది. వెరీ ఇంపార్టెంట్, యూ షుడ్ రిమెంబర్. 0° నుంచి 4° సెల్సియస్కు పదార్థాన్ని, అంటే నీటిని వేడి చేస్తే ఘనపరిమాణం పెరగడానికి బదులు తగ్గుతుంది, అంటే సంకోచిస్తుంది. 4° సెల్సియస్ నుంచి 0° సెల్సియస్కు చల్లార్చితే మనకు తెలిసి సంకోచించాలి, కానీ వ్యాకోచిస్తుంది. కాబట్టి ఈ ధర్మం ఆధారంగా దీనికి ఒక పేరు వచ్చింది, నీటి అసంగత వ్యాకోచం. చల్లార్చితే సంకోచించడానికి బదులు వ్యాకోచిస్తుంది, వేడి చేస్తే వ్యాకోచించడానికి బదులు సంకోచిస్తుంది రైట్.
మొదటిసారి సంకోచించింది, రెండోసారి వ్యాకోచించింది. ఈ రెండు విభిన్నమైన ధర్మాలు. రైట్. ఒక పదార్థాన్ని వేడి చేస్తే దాని ఘనపరిమాణం పెరుగుతుంది, అది మనకు క్లియర్గా తెలుసు. దాని సాంద్రత ఏమవుతుంది? సో సాంద్రత ఈజ్ ఈక్వల్ టు, సాంద్రత ఈజ్ ఈక్వల్ టు, దీన్ని ఇంగ్లీష్లో డెన్సిటీ అంటాం, మాస్ ఓవర్ వాల్యూమ్. మాస్ ద్రవ్యరాశి, వాల్యూమ్ ఘనపరిమాణం. ఎప్పుడైతే పదార్థం వేడెక్కుతుందో ఘనపరిమాణం పెరుగుతుంది, ద్రవ్యరాశి మారదు, స్థిరంగా ఉంటుంది. ఇట్స్ ఎ కాన్స్టెంట్. మరి ఏం జరుగుతుంది? ఘనపరిమాణం పెరిగింది కాబట్టి సాంద్రత తగ్గుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. వెన్ వాల్యూమ్ ఈజ్ ఇంక్రీస్డ్, డెన్సిటీ ఈజ్ డిక్రీస్డ్. అదర్ వే రౌండ్, వెన్ వాల్యూమ్ ఈజ్ డిక్రీస్డ్, డెన్సిటీ ఈజ్ ఇంక్రీస్డ్. ఇది. కానీ నీటికి ఇది అపోజిట్. ఎక్కడ అపోజిట్? 0 degree నుంచి 4 degree Celsius మధ్య. అదే మనం ఈ గ్రాఫ్ ద్వారా చూద్దాం. సో ఐఎమ్ ప్లాటింగ్ ఎ గ్రాఫ్ బిట్వీన్ వాల్యూమ్ అండ్ టెంపరేచర్. నేను ఒక గ్రాఫ్ గీస్తున్నాను, వేటి మధ్య? ఘనపరిమాణానికి, ఉష్ణోగ్రతకు. దేనికి? నీటికి. నీటిని 0 degree Celsius నుంచి నేను వేడి చేస్తూ పోతే, 0 degree Celsius నుంచి వేడి చేస్తూ పోతే దాని ఘనపరిమాణం తగ్గుతుంది. ఎక్కడి వరకు? 4 degree Celsius వరకు. సో వాల్యూమ్ వర్సెస్ టెంపరేచర్, ఘనపరిమాణం తగ్గింది, మినిమం అయింది. మళ్ళీ 4 degree Celsius తర్వాత, 4 degree Celsius తర్వాత నీటికి మామూలు పదార్థాలు ఏ ధర్మాన్ని ప్రదర్శిస్తాయో అవే ధర్మాన్ని ప్రదర్శిస్తాయి. అంటే వేడి చేస్తే వ్యాకోచిస్తుంది. నీటికి ఉన్న విభిన్నమైన ధర్మం వెరీ వెరీ ఇంపార్టెంట్. 4 degree Celsius వరకే ఉంటుంది, అటు 0 degree Celsius వరకు. ఈ రెండింటి మధ్యనే విచిత్రంగా ప్రవర్తిస్తుంది, తర్వాత ప్రవర్తించట్లేదు. రైట్. మళ్ళీ 4 degree Celsius తర్వాత ఘనపరిమాణం కామన్గా పెరుగుతుంది. ఇట్స్ ఎ కామన్, ఇది మనందరికీ తెలిసిన విషయం. సో నీటికి ఘనపరిమాణం ఏ ఉష్ణోగ్రత వద్ద అత్యల్పం? అట్ వాట్ టెంపరేచర్ ద వాల్యూమ్ ఆఫ్ వాటర్ ఈజ్ మినిమమ్? ద ఆన్సర్ ఈజ్ 4 degree Celsius. సో ఇప్పుడు నేను మరొక గ్రాఫ్ గీస్తున్నాను. గ్రాఫ్ ఈజ్ బిట్వీన్ డెన్సిటీ అండ్ టెంపరేచర్, సాంద్రతకు మరియు ఉష్ణోగ్రతకు మధ్య గ్రాఫ్ గీస్తే, 0 నుంచి 4 degree Celsius వెళ్తే సాంద్రత క్రమంగా పెరిగి 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 గరిష్టానికి చేరుకొని మళ్ళీ తిరిగి తగ్గుతుంది. సో నీటికి సాంద్రత ఎక్కడ అత్యధికము, గరిష్టము అంటే ఆన్సర్ 4 degree Celsius. 4 degree Celsius వద్ద నీటికి సాంద్రత ఎంత ఉంటుంది అంటే 1 gram per cm³. నీటికి ఉండే గరిష్ట సాంద్రత విలువ 1. దాని విలువ ఎక్కడ అంటే 4 degree Celsius దగ్గర. 1 కంటే తక్కువైతే అంటే అరౌండ్ 0 to 0 degree Celsius దగ్గర దానికి ఎంత ఉంటుంది అంటే 0.998 gram per cm³. తగ్గింది. సో నీటికి సాంద్రత ఏ ఉష్ణోగ్రత వద్ద అత్యధికము, గరిష్టము? 4 degree Celsius వద్ద. ఇది నీటి అసంగత వ్యాకోచం. నీటి అసంగత వ్యాకోచం ఎందుకు జరుగుతుంది అని మీకు సందేహం రావచ్చు. నీరు అనగానే మనకు తెలుసు, కెమికల్ నేమ్ ఈజ్ H2O. 2 హైడ్రోజన్ అణువులు, 1 ఆక్సిజన్ అణువు. రైట్. సో ఒక ఆక్సిజన్ అణువుకు 2 హైడ్రోజన్ అణువులు ఇలా బంధించబడి ఉంటాయి. హైడ్రోజన్, హైడ్రోజన్, దిస్ ఇస్ ఆక్సిజన్. అప్పుడు నీటి అణువు ఏర్పడుతుంది. నీటి అణువు ఇలా ఉండొచ్చు, వేరువేరు ఉష్ణోగ్రతల వద్ద నీటి అణువులు ఇలా ఉండొచ్చు, నీటి అణువులు ఇలా ఉండొచ్చు. అంటే ఏంటి? సమూహాలుగా కూడా ఉండొచ్చు. ఇది ఒక నీటి అణువు, ఇందులో 2 నీటి అణువులు బంధంలో పాల్గొన్నాయి, ఇందులో 3 నీటి అణువులు బంధంలో పాల్గొన్నాయి. వేరువేరు ఉష్ణోగ్రతల వద్ద వీటి యొక్క నిష్పత్తి వేరువేరుగా ఉండటం వల్ల నీటికి అసంగత వ్యాకోచం వస్తుంది. దాన్ని ఇంకా కొంత డీటెయిల్గా చూద్దాం. నీరు గడ్డకట్టినప్పుడు అంటే నీరు మంచుగా మారినప్పుడు దీనికి ఓపెన్ క్రిస్టల్ స్ట్రక్చర్ ఉంటుంది. ఓపెన్ క్రిస్టల్ స్ట్రక్చర్ అంటే మంచు అన్నది స్ఫటిక నిర్మాణం. స్ఫటిక నిర్మాణం ఏర్పడినప్పుడు ఏమవుతుంది అంటే ఈ రెడ్గా కనిపించేది ఆక్సిజను, దీని పక్కకు ఉండేది హైడ్రోజన్. సో హైడ్రోజన్కి ఆక్సిజన్కి మధ్య హైడ్రోజన్ బంధం ఏర్పడుతుంది. సో ఏర్పడి మంచుగా ఏర్పడినప్పుడు ఏమవుతాయంటే ఇవి ఎగ్జాగోనల్ స్ట్రక్చరు
కలిగి ఉంటాయి, ఇట్లాంటి స్ట్రక్చర్ను కలిగి ఉంటాయి. అంటే ఇక్కడ ఒక నీటి అణువు, ఇక్కడ ఒక నీటి అణువు, ఇక్కడ ఒక నీటి అణువు, ఇక్కడ ఒక నీటి అణువు, మళ్ళీ ఇదొక నీటి అణువు, ఇదొక నీటి అణువు, ఇలా. సో అణువుల మధ్య దూరం ఎక్కువ ఉంటుంది. ఇదొక నీటి అణువు, ఇదొక నీటి అణువు, ఇదొక నీటి అణువు. ఉదాహరణకు ఇది కొంత పరిమాణం. ఈ పరిమాణంలో ఎన్ని నీటి అణువులు ఉన్నాయి? ఒకటి, రెండు, మూడు, నాలుగు, ఐదు, ఆరు, ఏడు. సో ఏడు నీటి అణువులు ఉన్నాయి. సో సెవెన్ మాలిక్యూల్స్ ఇన్ దిస్ ఏరియా, ఇన్ దిస్ వాల్యూమ్, రైట్? ఎప్పుడైతే అది 4 డిగ్రీ సెల్సియస్ వద్ద ఉంటుందో ఈ బంధాలు కట్ అయిపోతాయి, ఈ బంధాలు కట్ అయిపోయి ఇవన్నీ దగ్గర దగ్గరగా వస్తాయి. దగ్గర దగ్గరగా రావడం వల్ల ఉదాహరణకు ఇదే ఘన పరిమాణంలో మీకు ఎన్ని ఉన్నాయి చూద్దాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 మోర్ దెన్ 15 ఉన్నాయి. సో 15 నీటి అణువులు ఉన్నాయి. సో 15 నీటి అణువులు ఇంతే ఘన పరిమాణంలో ఉండటం వల్ల సాంద్రత పెరిగింది. ఇక్కడ 7 నీటి అణువులు ఇంత ఘన పరిమాణంలో ఉండటం వల్ల సాంద్రత తగ్గింది. మీరు నీటిని ఇంకా వేడి చేశారనుకోండి, వేడి చేస్తే ఈ ఒక్కొక్క అణువు మధ్య దూరం పెరుగుతుంది, కాబట్టి ఘనపరిమాణం అంటే సాంద్రత తగ్గుతుంది. ఈజ్ దిస్ క్లియర్? రైట్. దీన్ని ఇంకొక ఎగ్జాంపుల్గా చెప్తాను. ఉదాహరణకు కొంతమంది పిల్లలు ఒక గదిలో ఉన్నారు. ఈ గదిలో ఉన్న పిల్లలు ఎలా ఉన్నారు అంటే ఒకరి చేతులతో ఇంకొకరు పట్టుకొని ఉన్నారు, ఇలా ఉన్నారు. ఇది ఒక క్రిస్టల్ స్ట్రక్చర్ లాగా ఉన్నారు, చేతులు చాచి పట్టుకొని ఉన్నారు. కాబట్టి ఈ గదిలో పట్టే పిల్లల సంఖ్య తక్కువ. నేను ఇప్పుడు ఏం చెప్పానంటే అందరినీ మీ చేతుల్ని మీ జేబుల్లో పెట్టుకొని దగ్గర దగ్గరగా గుమిగూడమని చెప్పాను. అప్పుడు ఒక గదిలో పట్టే పిల్లల సంఖ్య ఎక్కువ. సో పిల్లల సంఖ్య ఎక్కువ అయితే సాంద్రత పెరుగుతుంది, పిల్లల సంఖ్య తక్కువ అయితే సాంద్రత తగ్గుతుంది. మనం మామూలుగా జాగ్రఫీ లేదా ఎకానమీలో ఇట్లాంటి డిస్కస్ చేసేటప్పుడు జనాభా సాంద్రత అంటారు. సో నిర్ణీత వైశాల్యంలో ఉండే జనాభాను మనం జనాభా సాంద్రత అంటాం. అమెరికా లాంటి దేశాల్లో 1 కిలోమీటర్కి ఉండే జనాభా చాలా తక్కువ ఇండియాతో పోల్చితే. ఇండియాలో కూడా మహానగరాల్లో 1 కిలోమీటర్ విస్తీర్ణంలో ఉండే జనాభా చాలా ఎక్కువ, రైట్? ఇది అట్లాంటిది. సో ఈ ఘనపరిమాణంలో ఉండే అణువుల సంఖ్య ఆధారంగా, అణువుల యొక్క నిర్మాణం ఆధారంగా దానికి సాంద్రత లేదా ఘనపరిమాణంలో మార్పులు వస్తున్నాయి. దానివల్ల నీటికి అసంగత వ్యాకోచం ఏర్పడుతుంది. ఈజ్ దిస్ క్లియర్? రైట్. మరి నీటి అసంగత వ్యాకోచం ఉపయోగకరమా కాదా? కొన్ని సందర్భాల్లో ఉపయోగకరం, కొన్ని సందర్భాల్లో నష్టదాయకం. ఎలా? సో అతి శీతల ధ్రువ ప్రాంతాల్లో అంటే వెరీ కోల్డ్ కంట్రీస్ మనం ఈ అసంగత వ్యాకోచాన్ని చూడొచ్చు. సో అతి శీతల ధ్రువ ప్రాంతాల్లోనే మనకి ఇది కనిపిస్తుంది. ఎందుకంటే మనం సాధారణ మన వాతావరణ పరిస్థితిలో 0 to 4 degrees Celsius టెంపరేచర్కి మనం వెళ్ళాం, కొన్ని చోట్లనే వెళ్తాం, రైట్? ఉదాహరణకు ఇది ఒక లేక్, మన దాల్ లేక్ లాంటిది, సరస్సు అనుకుందాం. వాతావరణం యొక్క ఉష్ణోగ్రత చలికాలంలో తగ్గుతూ 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 4 డిగ్రీ సెల్సియస్కి రాగానే ఇక్కడ ఉండే పైనుండే నీరు 4 డిగ్రీ సెల్సియస్కు చేరుతుంది, చల్లబడుతుంది. నేను చెప్పాను 4 డిగ్రీ సెల్సియస్ వద్ద సాంద్రత గరిష్టం. సాంద్రత గరిష్టం అంటే బరువు గరిష్టం. సో 4 డిగ్రీ సెల్సియస్కు చేరుకున్న నీరు బరువు ఎక్కుతుంది కాబట్టి అది వెంటనే అడుక్కు చేరుతుంది. నౌ ద బాటమ్ మోస్ట్ పార్ట్ ఆఫ్ దిస్ లేక్ యాజ్ వాటర్ ఆఫ్ టెంపరేచర్ 4 డిగ్రీ సెల్సియస్. దీనిపైన 3 డిగ్రీ సెల్సియస్ తేలికైంది కాబట్టి అది వచ్చి చేరుతుంది. దీనిపైన 2 డిగ్రీ సెల్సియస్ వచ్చి చేరుతుంది. దీనిపైన 1 డిగ్రీ సెల్సియస్ వచ్చి చేరుతుంది. అన్నింటికి పైన 0 డిగ్రీ సెల్సియస్ వచ్చి చేరుతుంది. సో 0 డిగ్రీ సెల్సియస్ అంటే మంచు, మంచుకు ఘనపరిమాణం ఎక్కువ కాబట్టి సాంద్రత తక్కువ. అందుకోసమే ఒక గాజు గ్లాసు తీసుకొని అందులో వాటర్ పోసి ఒక మంచు ముక్క వేస్తే మంచు ముక్క పైన తేలుతుంది, ఎందుకంటే దాని సాంద్రత తక్కువ కాబట్టి ఇది పైకి వచ్చి చేరింది. సో ఇప్పుడు ఏమవుతుంది, ఈ పై భాగం అంతా మంచుగా గడ్డ కడుతుంది, నీరు మంచుగా మారుతుంది పై భాగం మాత్రం, కానీ అడుగు భాగంలో చేపలు బతకగలుగుతుంది.
దిస్ ఈజ్ ఇన్ వింటర్ సీజన్ దిస్ ఈజ్ ఇన్ వింటర్ సీజన్ మీకు ఒక డౌట్ రావచ్చు సార్ ఇది జీరో దీని కింది దాన్ని జీరోగా మార్చదా అని మీకు సందేహం రావచ్చు రాదు ఎందుకంటే నీరు అధమ ఉష్ణవాహకం గాలి వలె నీరు అధమ ఉష్ణవాహకం తన ద్వారా వేడిని పోనియదు రానియదు దట్ ఈస్ ద రీజన్ వై ద అప్పర్ లేయర్ రిమైన్స్ యాజ్ జీరో డిగ్రీ సెల్సియస్ ఇది మంచుగానే ఉండిపోతుంది దీని కిందిది 1, 2, 3, 4 సో కింద ఉండే జలచరాలు ముఖ్యంగా చేపలు తిమింగలాలు ఇట్లాంటివి కొన్ని నెలల పాటు పైభాగం గడ్డ కట్టినప్పటికీ కింది భాగంలో తమ జీవనాన్ని కొనసాగిస్తాయి ఇది ఇన్ వింటర్ సీజన్ ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ సమ్మర్ సీజన్ సమ్మర్ సీజన్లో ఏమవుతుంది వాటర్ బాడీస్లో పైభాగం ఉదాహరణకు 8 డిగ్రీ సెల్సియస్ ఉందనుకోండి నెక్స్ట్ 7 డిగ్రీ సెల్సియస్ నెక్స్ట్ 6, 5, 4 డిగ్రీ సెల్సియస్ మ్యాక్సిమం డెన్సిటీ కాబట్టి కిందికి వెళ్ళిపోతుంది సో దాదాపుగా జలచరాలకు అడుగు భాగంలో టెంపరేచర్ 4 మెయింటైన్ అవుతుంది కాబట్టి వాటికి వాటి జీవన విధానంలో ఏం మార్పు రాకపోవచ్చు ఈజ్ దిస్ క్లియర్ రైట్ నెక్స్ట్ నీటి అసంగత వ్యాకోచం యొక్క అనువర్తనాలు వాట్ ఆర్ ది అప్లికేషన్స్ మనం చూడొచ్చు నేను ఇంతకుముందే చెప్పాను వాటి వల్ల లాభాలు జరగవచ్చు నష్టాలు జరగవచ్చు కొండ చర్యలు విరిగి పడతాయి ఇదొకటి కొండ చర్యలు విరిగి పడట ఏంటో చూపిస్తాను ఇప్పుడు ఇది మనం ఇంతసేపు చర్చించిన డాల్ సరస్సు శ్రీనగర్లో ఉండే డాల్ సరస్సు కొన్ని రోజుల పాటు శ్రీనగర్లో ఉండే డాల్ సరస్సు కొన్ని రోజుల పాటు గడ్డ కడుతుంది సో అక్కడ బోటింగ్ చేసేవాళ్ళు ఇది పేపర్లో వచ్చిన క్లిప్పింగ్ అక్కడ బోటింగ్ చేసేవాళ్ళు సరదాగా క్రికెట్ ఆడుతున్నారు దేని మీద సరస్సు మీద సో ధ్రువ ప్రాంతాల్లో చేపలు పట్టే వాళ్ళకి ఇది ఇబ్బంది కావచ్చు పైన అంత గడ్డ కట్టింది వాళ్ళు ఏం చేస్తారంటే ఈ పైన కొంత డ్రిల్ చేస్తారు కొంత లోతే ఉంటుంది ఓ మీటర్ అర మీటర్ లోతు ఉంటుంది మంచు సో దీనికి డ్రిల్ చేసి దీనిలో ఒక వ్యక్తి చేపను పట్టాడనమాట గాలం వేసి దీనిలో గాలం వేయడం వల్ల దానికి చేప జిక్కి పైకి లాగితే అతనికి చేప దొరికింది పైనంతా మంచి ఇదొకటి కొండ చర్యలు విరిగి పడతాయి కొండ చర్యలు విరిగి పడడం అంటే ఇదన్నమాట కొండ చర్యలు విరిగి పడడానికి ప్రధాన కారణం ఏంటంటే రాళ్లలో సహజ సిద్ధంగా కొన్ని రంధ్రాలు ఉంటాయి అప్పుడప్పుడు సూక్ష్మాతి సూక్ష్మమైన రంధ్రాలు పడినప్పుడు దీనిలో వాటర్ చేరుతుంది మళ్ళీ చలికాలం వచ్చిన తర్వాత ఈ వాటర్ వ్యాకోచిస్తుంది ఎందుకు వ్యాకోచిస్తుంది అక్కడ టెంపరేచర్ 4 డిగ్రీ సెల్సియస్ నుంచి 0 డిగ్రీ సెల్సియస్కు తగ్గినప్పుడు దాని ఘనపరిమాణం పెరుగుతుంది సో ఘనపరిమాణం పెరగడం వల్ల ఈ మధ్యలో ఉండే క్రాక్ మరింత పెరుగుతుంది పెరిగిపోయి కొన్ని సంవత్సరాల్లో లేదా కొన్ని రోజుల్లో అది పూర్తిగా విడిపోతుంది సో ఒక రాయి 2 ముక్కలుగా విడిపోతుంది 2 ముక్కలుగా విడిపోయినప్పుడు ఏమవుతుంది అంటే కొండ చర్యలు విరిగి పడతాయి ఇది రీజన్ ఇలా కొండ చర్యలు విరిగిపడి మనుషుల మీద వాహనాల మీద మనం చూస్తుంటాం అమర్నాథ్ యాత్ర కేదార్నాథ్ అట్లాంటి సందర్భాలలో కొండ చర్యలు విరిగిపోవడం వల్ల ఇంతమంది చనిపోయారు బస్సు మీద కూడా కొండ చర్యలు పడే అవకాశం ఉంది సో ల్యాండ్ స్లైడ్ సక్కర్ డ్యూ టు అనామలస్ ఎక్స్పాన్షన్ ఆఫ్ వాటర్ వెదరింగ్ ఆఫ్ స్టోన్ సక్కర్ బికాస్ ఆఫ్ ది అనామలస్ ఎక్స్పాన్షన్ ఆఫ్ వాటర్ సో అతి శీతల ప్రాంతాలు అంటే కొన్ని కోల్డ్ కంట్రీస్లలో ఏం జరుగుతుంది కోల్డ్ కంట్రీస్లో వాటర్ సప్లై చేసే గొట్టాలు మనం ఏం చేస్తాం మనకు కుళాయి నీళ్ళు 1 గంట వస్తాయి గంట టైం అయిన తర్వాత మీకు భూమిలో ఉండే గొట్టాల్లో డెఫినెట్గా కొంత వాటర్ అలానే ఉండిపోతుంది ఆ వాటర్ ఏమవుతుందంటే టెంపరేచర్ తగ్గడం వల్ల వ్యాకోచిస్తుంది వ్యాకోచించడం వల్ల గొట్టం పగిలిపోతుంది అట్లానే కారు రేడియేటర్లు కూడా మీరు కొన్ని నెలల పాటు అమెరికాలో పేపర్లో మంచు కురుస్తుంది అని మనకు అప్పుడప్పుడు చూస్తుంటాం కార్లు 6 బయట పార్కింగ్ చేసి ఉంటాయి అక్కడ టెంపరేచర్ తగ్గిపోతుంది కార్ రేడియేటర్లో నీరు ఉంటుంది అది ఎక్స్పాండ్ అయ్యి రేడియేటర్ పగిలిపోతుంది ఇలా నీటి గొట్టాలు కానీ కారు రేడియేటర్లు కానీ ఇలా పగిలిపోతూ ఉంటే రోజుకొక కారు రేడియేటర్ మార్చుకోలేము అందుకోసం ఏం చేస్తారంటే అక్కడ నీటి గొట్టాల్లో కానీ కారు రేడియేటర్లో కానీ పోసే నీటికి కొంత పర్సెంటేజ్ ఆఫ్ ఆల్కహాల్ కలుపుతాం కొంత శాతం ఆల్కహాల్ కలపడం వల్ల
నీటి యొక్క అసంగత వ్యాకోచ ధర్మాన్ని మనం ఆపివేయవచ్చు. ఇస్ దిస్ క్లియర్? రైట్ రైట్. మనకు తెలుసు ఇంతకుముందు గాజు బాటిల్లే ఉండేవి, ఇప్పుడంతా ప్లాస్టిక్ మయమైంది. మా చిన్నతనంలో ఫ్రిడ్జ్లో మనకు డీప్ ఫ్రిడ్జ్ ఉంటుంది తెలుసు, మంచు ఏర్పడే. దీనిలో వేసవికాలం మా చిన్నతనంలో తెలియక అప్పుడు గాజు బాటిల్లే ఉండేవి. గాజు బాటిల్లో పూర్తిగా నీటిని నింపేసి మూత బిగువుగా బిగించి దానిలో పెట్టేసి మర్చిపోయి 1 or 2 డేస్కి వచ్చి చూసేసరికి డీప్ ఫ్రిడ్జ్లో ఈ గాజు బాటిల్ పగిలిపోయి ఉండేవి. మరి గాజు బాటిల్లో నీరు లేదా శీతల పానీయాన్ని నింపాలి, అది పగలకుండా ఉండాలి. మనకు చిల్డ్ బాటిల్ అయితేనే మనం తాగుతాం శీతల పానీయాలు. మరి ఎలా? అందుకోసం ఏం చేస్తానంటే గాజు బాటిల్లో నీటిని లేదా శీతల పానీయాన్ని సీల్ చేసేటప్పుడు కొంత ఖాళీని వదిలిపెడతాం. కొంత ఖాళీ ఎందుకంటే అసంగత వ్యాకోచం వల్ల నీరు ఇక్కడి నుంచి కొంత పెరిగినప్పటికీ ఏమి కాదు. ఇస్ దిస్ క్లియర్? సో నీరు ఇక్కడి నుంచి ఇక్కడికి వ్యాకోచించినా మనకేం ఇబ్బంది లేదు, గాజు సీసా పగలకుండా ఉంటుంది. ఇస్ దిస్ క్లియర్? ఇవన్నీ నీటి అసంగత వ్యాకోచానికి సంబంధించిన ధర్మాలు. నీటి అసంగత వ్యాకోచాన్ని మొట్టమొదటగా సైంటిఫిక్గా చదివిన వ్యక్తి హోప్. కాబట్టి దీన్ని హోప్ పరికరము అంటారు, హోప్ సెపరేటర్స్. ఏంటి హోప్ సెపరేటర్స్? మీకు ఇక్కడ కనిపిస్తుంది. హోప్ సెపరేటర్ అంటే ఆపరేటర్స్ అంటే ఒక గాజు గొట్టం, ఒక గ్లాస్ లాంటిది, దీనిలో మొత్తం నీటితో నింపేసినాం. సో వాటర్ ఈజ్ దేర్ ఇన్సైడ్ దిస్ గ్లాస్ టంబ్లర్. ఈజ్ దిస్ క్లియర్? రైట్. దీనికి చుట్టూ ఒక ట్రఫ్ లాంటిది పక్కకి, బయట నుంచి ఒక తొడుగు లాంటిది ఉంటుంది. దీని లోపల దీనికి పైన ఉన్న ఈ మధ్య భాగంలో ఉన్న ఈ పాత్ర లోపల మంచు ప్లస్ ఐస్ను కలుపుతారు. ఎందుకు? సారీ, మంచు ఈ మధ్య భాగంలో మంచు ప్లస్ ఉప్పును కలుపుతారు. మంచు ప్లస్ ఉప్పును హిమీకరణ మిశ్రమము అంటారు. మంచు ప్లస్ ఉప్పు కలిపిన దాన్ని హిమీకరణ మిశ్రమం అంటారు, టేబుల్ సాల్ట్. మంచు ప్లస్ ఉప్పు కలపడం వల్ల ఆ మంచు కరగకుండా అలా ఎక్కువసేపు ఉంటుంది అన్నమాట. సో ఇక్కడ మంచు ప్లస్ ఉప్పు ఉంది. దిస్ ఈజ్ కాల్డ్ ఫ్రీజింగ్ మిక్చర్. ఆల్రెడీ ఇట్ ఈస్ రిటర్న్ హియర్. సో ఈ పైభాగంలో ఒక థర్మామీటరు, కింద భాగంలో ఒక థర్మామీటర్లు బిగించబడి ఉంటుంది. ఏమవుతుంది? ఈ మంచు వల్ల ఇక్కడ నీరు చల్లబడి 4 డిగ్రీ సెల్సియస్కి వస్తుంది. గది ఉష్ణోగ్రత వద్ద ఉన్న నీటి యొక్క ఉష్ణోగ్రత 4 డిగ్రీ సెల్సియస్కు చల్లబడగానే 4 డిగ్రీ సెల్సియస్ వద్ద ఉండే నీటికి భారం ఎక్కువ కాబట్టి మనం ఇంతకుముందే చదివాం అదంతా చడుగు భాగంలో చేరుతుంది. సో కింద అంతా 4 డిగ్రీ సెల్సియస్ వస్తుంది. సో కింద ఉండే థర్మామీటర్ మీకు 4 డిగ్రీ సెల్సియస్ రీడింగ్ చూపిస్తుంది. సో పైకి వెళ్తున్న కొద్దీ పైన 3 డిగ్రీసు 2 డిగ్రీసు 1 డిగ్రీ, చిట్ట చివర మొత్తం పైన 0 డిగ్రీ సెల్సియస్. సో రెండవ థర్మామీటర్ చూపించే రీడింగ్ 0 డిగ్రీ సెల్సియస్ కాక మొదటి థర్మామీటర్ చూపించే రీడింగ్ 4 డిగ్రీ సెల్సియస్. ఇది హోప్ పరికరం ఉపయోగించి నీటి యొక్క అసంగత వ్యాకోచాన్ని ప్రయోగపూర్వకంగా మనం నిరూపించడానికి ఇది ఉపయోగపడుతుంది. సో డియర్ ఆస్పిరెంట్స్, ఐ థింక్ యూ మైట్ హవ్ అండర్స్టూడ్ అనామలస్ ఎక్స్పాన్షన్ ఆఫ్ వాటర్. ద ప్రాపర్టీ ఆఫ్ ది వాటర్ కాల్డ్ అనామలస్ ఎక్స్పాన్షన్ ఆఫ్ వాటర్. నీటి యొక్క అసంగత వ్యాకోచం అనే ఒక విభిన్నమైన ప్రకృతికి విరుద్ధమైన ధర్మాన్ని మీరు అర్థం చేసుకున్నారని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.